హలో, ఈరోజు మనం చూసే టాపిక్ ఆర్థరైటిస్, అంటే జాయింట్ పెయిన్స్కి సంబంధించిన ప్రాబ్లం. కీళ్ళ నొప్పులను మనం మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. సుమారుగా ఇప్పటి వరకు 100కు పైగా ఆర్థరైటిస్ వెరైటీస్ని గుర్తించడం జరిగింది. బట్ మనం డే టు డే యాక్టివిటీస్ లైఫ్స్లో గుర్తించేది 3 లేదా 4 రకాల కీళ్ళ వ్యాధులను సాధారణంగా చూస్తుంటాం. వాటిలో ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఎక్కువగా మనం చాలా తరచుగా నా వీడియోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి కీళ్ళ నొప్పిన బారిన పడడం అనేది చాలా సాధారణంగా చూస్తుంటాం. దానికి రీజన్ ఏంటి అంటే, సాధారణంగా 40 లేదా 45 సంవత్సరాలు పైబడినప్పుడు మన మోకాళ్ళల్లో ఉండే కార్టిలేజ్ అనేది సహజ అరుగుదలకు లోనవుతుంది. సో ఈ అరుగుదలనే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో దీనికి మెయిన్ కారణం డీజనరేటివ్ డిసీజ్, అంటే వయసు పైబడడం ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా మన యొక్క శరీర బరువు ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. వాటిలో వెయిట్ బేరింగ్ జాయింట్స్, మోకాళ్ళు అండ్ హిప్ జాయింట్స్, మడిమ భాగంలో ఈ అరుగుదల అనేది చాలా తరచుగా చూస్తుంటాం. అండ్ ఇంకొక రీజన్, అండ్ నా వీడియోస్ చూసుకున్నట్లయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ 40 లేదా 45 సంవత్సరాలు పైబడవలసిన రావాల్సిన ఆస్టియో ఆర్థరైటిస్ చిన్న వయసులోనే 35 సంవత్సరాల వాళ్ళలో, దాంట్లో ఆడవారు ఎక్కువగా లోనవ్వడం జరుగుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం అండ్ థైరాయిడ్ సంబంధించిన మెటబాలిక్ డిజార్డర్స్, హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల చిన్న ఏజ్లోనే ఈ బోన్ యొక్క అరుగుదల, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చిన్న వయసు వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదకరమైంది కాదు, ప్రాణాంతకం వరకు దారితీయదు. ఓన్లీ సాధారణంగా ఒకవైపు జాయింట్లోనే స్టార్ట్ అవుతుంది. ఒక మోకాలు లేదా ఒక హిప్ జాయింట్, శరీరంలో ఒక జాయింట్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. క్రమేణా ప్రాబ్లం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ ఇంకొక వైపుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక వ్యక్తి ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడ్డారు అని ఎప్పుడు గుర్తించడం అంటుందంటే, సాధారణంగా మోకాలు నొప్పి ఎప్పుడైనా బాగా ఒత్తిడికి లోనైనప్పుడు, ఎక్కువ దూరం నడిచినప్పుడు, లేదంటే మెట్లెక్కినప్పుడు, దిగినప్పుడు, కింద కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళలో కనుక సౌండ్ వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడుతున్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళల్లో నొప్పి రావటం, వాపు రావటం, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేవగానే జాయింట్స్ యొక్క కదలిక ఫ్రీగా లేకుండా కష్టంగా ఉండినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనం గుర్తించడం జరుగుతుంది. సో ఎలా నిర్ధారించాలి? ఎక్స్రే రిపోర్ట్ కనుక తీయించుకున్నట్లయితే దానికి మనకు 2 జాయింట్ మధ్య భాగంలో ఉండే గ్యాప్ను ఆధారంగా చేసుకొని ఆస్టియో ఆర్థరైటిస్ని నిర్ధారణ ఉంచవచ్చు. సో హోమియోపతి వైద్య విధానంలో ఆస్టియో ఆర్థరైటిస్ సంపూర్ణంగా తగ్గిపోతుంది. హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి, ఎక్కువ కాలం నొప్పి మాత్రలు వేసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ హోమియోపతి వైద్య విధానం ద్వారా ఉండదు. సెకండ్ థింగ్, మళ్ళీ ఫర్దర్గా పెరగకుండా ప్రాబ్లం స్టాప్ అవ్వడం, దాంతోపాటు గ్రాజువల్గా కార్టిలేజ్ రీజనరేషన్ అనేది కొద్ది వరకు పాజిబుల్ అవుతుంది. సో దీనివల్ల హోమియోపతి వైద్య విధానంలో ఆస్టియో ఆర్థరైటిస్కి బెస్ట్ సొల్యూషన్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ రెండవ రకమైన కీళ్ళ వ్యాధి చాలా కామన్గా చూసేది ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే వయసుతో సంబంధం లేకుండా 20 లేదా 25 సంవత్సరాల వాళ్ళలో చాలా కామన్గా వచ్చే కీళ్ళ సంబంధమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఎలా గుర్తించాలి ఒక వ్యక్తి రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడ్డారు అనేది? ఆస్టియో ఆర్థరైటిస్ ఎప్పుడైనా సరే వయసు పైబడ్డ వాళ్ళలో వస్తుంది, పెద్ద కీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఉదాహరణకు మోకాళ్ళు, హిప్ జాయింట్స్. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ కీళ్ళ సంబంధించిన డిసీజ్లో ఎక్కువగా శరీరంలో ఉన్న చిన్న జాయింట్స్, ఉదాహరణకి చేతి వేళ్ళు ఫింగర్స్ అండ్ రిస్ట్ జాయింట్స్, కాలి భాగంలో ఉండే ఫింగర్స్, షోల్డర్స్, ఇలా శరీరంలో చిన్న భాగంలో ఉండే చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా రెండు వైపులా కూడా శరీరంలో కుడివైపు మరియు ఎడం వైపు రెండు వైపులా ఒకటేసారి కీళ్ళ నొప్పులు, దాంతోపాటుగా వాపులు రావడం జరుగుతుంది. సో బయలాట్రికల్లీ సిమ్మెట్రికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద జాయింట్ అంటారు. శరీరంలో కుడివైపు ఎడం వైపు ఉన్న చిన్న జాయింట్లు ఎఫెక్ట్ అవ్వడం
నొప్పి వాపు ఆ భాగంని టచ్ చేస్తే విపరీతమైన వేడిగా ఉండడం అంటే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్నీ కూడా కనపడుతుంటాయి. డిసీజ్ యొక్క తీవ్రత పెరిగే కొద్దీ చిన్న కీళ్ళతో ప్రారంభమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి అనేది క్రమేణా ప్రాబ్లం పెరిగే కొద్దీ శరీరంలో ఉన్న జాయింట్స్ అన్నీ కూడా మజిల్స్ కండరాలు లిగమెంట్స్ దీంతోపాటుగా స్పైనల్ కార్డ్ అంటే మెడ భాగం నడుము భాగం కూడా ఈ రుమాటిక్ ఆర్థరైటిస్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే 3 లేదా 4 వారాలకు మించి ఒక వ్యక్తి జాయింట్ పెయిన్స్ వాపులు స్టిఫ్నెస్ కనుక కంప్లైంట్ చేస్తున్నట్లయితే సాధారణమైన బ్లడ్ టెస్ట్ల ద్వారా అంటే ఉదాహరణకు సిబిపి ఈఎస్ఆర్ ఈఎస్ఆర్ అండ్ సిఆర్పి ఆర్ఏ ఫ్యాక్టర్ యాంటీసిసిపి యాంటీబాడీస్ ఈ ప్రధానమైన రక్త పరీక్షల ద్వారా ప్రాబ్లం ఉన్నది ఒకవేళ ఉంటే కనుక ఏ మేరకు ఉన్నది అనేది మనం డాక్టర్ గారిని సంప్రదించి మెడికేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా అండ్ సాధారణంగా కీళ్ళ నొప్పులు అన్నీ కూడా అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ గౌటి ఆర్థరైటిస్ ఎక్కువగా మగవాళ్ళలో చూస్తుంటాము. గౌటి ఆర్థరైటిస్ అంటే మెటబాలిక్ సంబంధించిన జీవక్రియకు సంబంధించిన కీళ్ళ వాతం అని చెప్పుకోవచ్చు. మగవాళ్ళలో అది కూడా 25 నుంచి 35 సంవత్సరాల వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క ప్రధాన కారణం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్ 6 mg/dL. సో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటాయో above 7 కనుక ఉన్నట్లయితే ఆ ఎక్కువగా తయారైన యూరిక్ యాసిడ్ అంతా కూడా శరీరంలో కాళ్ళల్లో ఎక్కువగా బొటనవేలు ప్రాంతంలో పేరుకొని పోవడం జరుగుతుంది. ఇలా పేరుకొని పోయిన యూరిక్ యాసిడ్ అంతా కూడా ఆ బొటనవేలు భాగం అంతా వాపు గురవటం విపరీతమైన నొప్పి ఒక అడుగు వేసినా కానీ తీవ్రమైన నొప్పి రావటం ఆ జాయింట్ అనేది దాని యొక్క నార్మల్ షేప్ని కోల్పోయి బెండ్ అయిపోవడం అంటే డిఫార్మిటీ ఆఫ్ ద గ్రేటో అంటాం. సో ఈ లక్షణాల ద్వారా ఒక వ్యక్తి గౌటి ఆర్థరైటిస్ బారిన సఫర్ అవుతున్నారని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని 2 రకాలుగా ఐడెంటిఫై చేస్తాం. ఒకటి అక్యూట్ గౌటి ఆర్థరైటిస్ అండ్ క్రానిక్ గౌటి ఆర్థరైటిస్. ఒక వ్యక్తి ప్రజెంట్ ఆ గౌటి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు ఇన్స్టాంట్ మెడికేషన్ రిలీఫ్తో పాటుగా ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రోటీన్ పదార్థాలు శరీరంలో మనం ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు బ్లడ్లో ప్యూరిన్ అనే పదార్థం ఎక్కువ అయిపోతుంది. సో ఆ ఎక్కువైన ప్యూరిన్ దారి తీసేదే ఈ గౌటి ఆర్థరైటిస్. సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ సంబంధించిన పదార్థాలు అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నాన్ వెజ్ కానివ్వండి, మాంసకృతులకు సంబంధించిన అన్ని పోషక పదార్థాలు చికెన్ మీట్ దీంతోపాటుగా వెజిటబుల్స్ కానీ సోర్స్ చూసుకున్నట్లయితే దాల్ ఈ 3 కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేస్తూ ఎక్కువగా ఫైబర్ పీచు సంబంధిత పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే పెయిన్ కిల్లర్ అవసరం లేకుండానే అక్యూట్ గౌటి ఆర్థరైటిస్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. క్రానిక్ గౌటి ఆర్థరైటిస్ అంటే మధ్య మధ్యలో పెయిన్ రావటం, మెడికేషన్ తీసుకున్నప్పుడు తగ్గిపోవటం, మళ్ళీ రిపీట్ అవడం, ఇలా తీవ్రంగా రికరెంట్ కనుక లోనట్లయితే క్రానిక్ గౌటి ఆర్థరైటిస్ అంటారు. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఒకటి మనం ఆహార నియమాలతో పాటుగా శరీర బరువును అదుపులో పెట్టుకోవడం అనేది, దీంతోపాటుగా ఎవరికైతే రక్తపోటు ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో గౌటి ఆర్థరైటిస్ చాలా మొండిగా ఉండడం, కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇలాగే 10-15 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వేధించడం జరుగుతుంది. సో రక్తపోటును అదుపులో ఉంచుకోవటం అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవటం ఈ 2 జాగ్రత్తలు పాటించినట్లయితే క్రానిక్ గౌటి ఆర్థరైటిస్ కూడా హోమియోపతి వైద్య విధానంలో సమూలంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.